మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలను కాసేపట్లో విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా 18 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. జూలై 17 తేదీన పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సరిగ్గా నెల రోజుల తర్వాత పరీక్ష ఫలితాలను వెల్లడించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంది. దేశవ్యాప్తంగా 91,297 మెడికల్ సీట్లకు గాను 18 లక్షల మంది పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇందులో 48,012 సీట్లు ప్రభుత్వ సీట్లు కాగా 43,915 సీట్లు ప్రైవేట్ మెడికల్ మేనేజ్మెంట్ కోటా కింద ఉన్నాయి. ఇక ఏపీలో 5,335 మెడికల్ సీట్లు ఉండగా అందులో 2,485 సీట్లు ప్రభుత్వ సీట్లు కాగా 2,880 సీట్లు ప్రైవేట్ మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేస్తారు. అలాగే తెలంగాణలో 5,040 సీట్లలో 1,840 సీట్లు ప్రభుత్వ కేటగిరీలోను 3,200 సీట్లు ప్రైవేట్ కోటా కింద భర్తీ చేస్తారు. మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన అర్హత పరీక్ష ఫలితాలను కాసేపట్లో విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా 18 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. జూలై 17వ తేదీన పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సరిగ్గా నెల రోజుల తర్వాత పరీక్ష ఫలితాలను వెల్లడించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంది. దేశవ్యాప్తంగా 91,297 మెడికల్ సీట్లకు గాను 18 లక్షల మంది పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇందులో 48,012 సీట్లు ప్రభుత్వ సీట్లు కాగా 43,915 సీట్లు ప్రైవేట్ మెడికల్ మేనేజ్మెంట్ కోటా కింద ఉన్నాయి. ఏపీలో 5,335 మెడికల్ సీట్లు ఉండగా అందులో 2,485 సీట్లు ప్రభుత్వ సీట్లు కాగా 2,880 సీట్లు ప్రైవేట్ మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేస్తారు. అలాగే తెలంగాణలో 5,040 సీట్లలో 1,840 సీట్లు ప్రభుత్వ కేటగిరీలోను 3,200 సీట్లు ప్రైవేట్ కోటా కింద భర్తీ చేస్తారు.